ఓం నమో నారాయణాయ. ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుకే ఇది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, హరివర ఏకాదశి అయింది. స్వార్థం లేని జీవితం, సాత్విక జీవనం, పరోపకారం, ఆత్మస్థుతి, పరనింద, భౌతిక సుఖాలు, వ్యామోహం లేనివారికి ఉత్తరద్వార దర్శనం విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుందట. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేముండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మనము వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, హరివర ఏకాదశి యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, సింపుల్గా పూజ చేసుకోవడం గురించి, అలాగే ఏకాదశి ద్వాదశి తిథులు ప్రారంభ సమయాలు, అలాగే ముగింపు సమయాలు గురించి తెలుసుకుందామండి. పూజ ఎలా చేసుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, విధి విధానాలు మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద చాలా ఉన్నాయి. కానీ ఏదో నాకు తెలిసిన, నేను పంతులు గారి ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మనము దశమి నుండి, అంటే శుక్రవారము సాయంత్రం నుండి మన నియమాలు పాటిస్తూ ఉపవాసం చేసుకోవాలి. ఉపవాసం అంటే ఆహారాన్ని దూరం పెట్టడమే కాదండి, స్వామివారికి దగ్గరగా ఉండడం కూడా, స్వామివారి నామస్మరణలో ఉండడము. మనం వైకుంఠ ఏకాదశి ఒక్కటి చేస్తే చాలండి, మిగిలిన అన్ని ఏకాదశులు చేసిన ఫలితం మాత్రమే కాదు, 1000 ఏకాదశులు చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం మనందరం కూడా. అదేవిధంగా విష్ణులోక ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. దశమి రోజు రాత్రి నుండే ఉల్లి వెల్లుల్లి లాంటివి తీసుకోకుండా నియమాలు పాటిస్తూ సాత్విక ఆహారం తీసుకొని ఏకాదశి వ్రతం, ద్వాదశి గడియలలోనే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ద్వాదశి గడియలలోనే స్వామివారి ఆరాధన, అది విష్ణువుగా కానీ, కృష్ణుడిగా కానీ, దామోదరునిగా కానీ, పెరుమాళ్ళుగా కానీ, లేదు మన కలియుగ వెంకటేశ్వర స్వామిగా ఆరాధన చేయవచ్చు. స్వామివారికి షోడశ ఉపచార పూజ చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవడమేనండి. ఇంటికి ఉత్తర ద్వారం ఉంటే ఇంటినంతటినీ శుభ్రం చేసుకొని ఉత్తర ద్వార గడపని, అలాగే గడపలన్నిటినీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకొని మనం శుచిగా శుభ్రంగా ఉంటూ పూజ చేసుకోవడం చాలా మంచిది. అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేయడం, అలాగే స్వామివారిని కూడా బాగా అలంకరించుకోవడము, తులసి మారేడు దళాలతో చక్కగా అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి. మనం ఆలయాలలో ఏ విధంగా అలంకరించుకుంటామో మన శక్తి కొలది ఆ విధంగా మనం ఇంట్లో కూడా అలంకరించుకోవచ్చు. అలాగే సుగంధ ద్రవ్యాలతో, మిగిలిన సువాసనాభరితమైన పుష్పాలతో దేవుణ్ణి అలంకరించుకుంటే చాలా మంచిది. మనకి ఏకాదశి గడియ ఉదయం 8 వరకు మాత్రమే ఉందండి. అలాని మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇళ్లల్లో పనులున్న వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. ఆ రోజు మొత్తం మనం ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. ద్వాదశి గడియలు ఉదయం 6:55 వరకు ఉందండి మరుసటి రోజు. ఈ సంవత్సరం అన్నీ మనకి 2 రోజులు అయితే వచ్చాయండి. చాలామందికి ఇంట్లో నిత్యదీపారాధన చేయలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి పర్వదినాలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఎలాగైతే మనం కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తాం కదండి, అలా వెలిగిస్తే మనం సంవత్సరం మొత్తం వెలిగించిన పుణ్యమైతే మనకుంటుందని. అలాగేనండి, మనం ఈ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి గనక చేస్తే అన్నీ ఏకాదశులు చేసిన ఫలితం అయితే మనకు దక్కుతుంది. అలాగే ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఉంటారు, కుదరని వాళ్ళు కూడా ఉంటారు. ఉత్తర ద్వార దర్శనం అనేది ఏకాదశి రోజు కుదరకపోతే ద్వాదశి రోజైనా చేసుకోవచ్చండి. అలాగే ఉత్తర ద్వార దర్శనం అనేది ఈరోజే ఎందుకు పెడతారు అంటే, ఉత్తర ద్వారం అనేది ముక్తికి మోక్షానికి మార్గం అన్నమాట. మనం అంటే కోర్కెల కోసం స్వామిని ఆరాధిస్తామండి, మనం మానవ మాత్రులం కాబట్టి. అలా దేవతలు అలా కాదండి, దేవతలు స్వామిని యోగ నిద్ర నుండి స్వామి లేచిన తరువాత తొలి దర్శనం పొందాలని రాక్షసులు, దేవతలు ఇద్దరూ ఉత్తర ద్వారం గుండా వెళతారు. అదే సమయంలో స్వామివారు మన కోసం గరుడ వాహనం మీద
భూలోకానికి వస్తారు మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించడానికి. అప్పుడు మనం స్వామిని దర్శించుకొని, స్వామి మాకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించు, ఇన్ని రోజులు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు చేసుండవచ్చు, మా కర్మల వల్ల మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, వీటన్నిటినీ తొలగించు అని క్షమాపణ చెప్పుకోవాలి స్వామివారికి. ఇంకెప్పుడు ఇలాంటివి తప్పులు చేయకుండా ఎప్పుడూ ఒకరికి సహాయపడే విధంగా మేముండాలి అని స్వామివారిని ప్రార్థించుకోవాలి. మాకు ఇంతటి మానవ జన్మ ఇచ్చినందుకు, అలాగే ఇంతటి అదృష్టాన్ని ఇచ్చినందుకు నీకు ఎప్పటికీ ధన్యులమై ఉంటాము అని మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోవాలండి. మనకి ఉన్నంతలో నిష్టగా, శుచిగా, శుభ్రంగా స్వామివారికి పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం, అలాగే స్వామివారి కంటిచూపు కొసమెరుపైన మన మీద పడేలా చూసుకోవాలండి ఆ రోజు. ఇక అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, హరివర ఏకాదశి శుభాకాంక్షలండి. అందరూ భక్తి శ్రద్ధలతో నిష్టగా నియమాలు పాటిస్తూ పూజ చేసుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏకాదశి, ద్వాదశి ప్రారంభ సమయాలు, ముగింపు సమయాలు మనం చెప్పుకుందామండి. ఏకాదశి ప్రారంభ సమయం వచ్చేసి December 22 శుక్రవారము ఉదయం 9:38 మనకు స్టార్ట్ అయిందండి. అలాగే ముగింపు సమయం వచ్చేసి December 23 ఉదయం 8 మనకి ఎండ్ అవుతుంది. అలాగే ద్వాదశి అనేది తరువాతి రోజు ఆదివారము 6:55 అయితే ముగుస్తుందండి. మనకి ద్వాదశి ఉపవాసం ఉన్నవారు అయితే ద్వాదశి పారణ అయితే చేయాలి. ఏది ద్వాదశి గడియలు అయిపోయేలోపు, అంటే 6:55 ఏదో ఒకటి మనం ఆహారంగా అయితే తీసుకోవాలండి. ఇదండి నాకు తెలిసినంతలో నేను తెలుసుకున్న ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత, నియమాలు ఎలా పాటించాలి, మనం ఏ విధంగా ఉపవాసం ఉండాలి, అలాగే ఏకాదశి ద్వాదశి గడియలు అన్నీ చెప్పుకున్నాం కదండి. ఓకేనండి, మా ఈ ఛానల్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేనేదైనా తెలిసి తెలియక కానీ మాట్లాడుంటే నన్ను క్షమించండి. మన ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.